దేవుని అధికారం మనిషికి ఎలా సహకరిస్తుందండి? దేవుని అధికారం మనిషికి ఎలా సహకరిస్తుంది అంటే, ఖచ్చితంగా ఒక మనిషిని దేవుణ్ణి కలుసుకునే విధంగా ఎంకరేజ్ చేస్తాం. అంటే నన్ను నేను దేవుని అధికారానికి అప్పగించుకున్నాను అనుకోండి, నేను దేవుణ్ణి కలుసుకునే ప్రక్రియలోకి వెళ్ళడం జరుగుద్ది. నేను దేవుడితో మాట్లాడే ప్రక్రియ, దేవుడు నాతో మాట్లాడే ఒక అద్భుతమైన ప్రక్రియలో వెళ్ళడం జరుగుద్ది. ఇది సాధ్యమేనా అని లోకానికి అనిపించవచ్చు, కానీ ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించిన వ్యక్తి, ప్రక్రియలో సాగుతున్న వ్యక్తికి అర్థమవుద్ది. దేవుడు నాతో మాట్లాడడం, నేను దేవునితో మాట్లాడడం, దేవుడు నాతో చెప్పడం, నేను దేవునికి చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుద్ది. ఇలాంటి ఒక ప్రొసీజర్ కోసమే కదా దేవుడు ఇవన్నీ కూడా సిస్టమ్ను ఏర్పాటు చేసింది. ఇవన్నీ మనుషులు ఆలోచించరండి. కాబట్టి మనుషుల విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మొదటికి ఆలోచించాలి. కనుక దేవుని అధికారం అనేది ఎలా సహకరిస్తుంది అంటే, ఒక దేవుని గుణ లక్షణాలు పొందుకునే విధంగా సహకరిస్తుంది, లేకపోతే దేవుని యొక్క మనస్సును సంపాదించుకునే విధంగా సహకరిస్తుంది, దేవుని యొక్క సహవాసంలోకి వెళ్లే విధంగా సహకరిస్తుంది. అది భూమి మీద ఉండగానే, అంతేగాని భూమి విడిచిన తర్వాత మాత్రం కాదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం, జర్నీ అనేది ఈ భూమి మీద దేవుని అధికారం ఒక మనిషిని నడిపిస్తుంది. అది అర్థం చేసుకుంటే నిజంగా చాలా ధన్యులు అవుతామమ్మా. అసలు క్రైస్తవులు దేవుని అధికారంలో బ్రతుకుతున్నారంటారా? నిజంగా క్రైస్తవులందరూ దేవుని అధికారం కింద ఉన్నారా అంటే, ఉండడానికైతే పిలవబడ్డారు. అర్థం చేసుకున్న వాళ్ళు నేను దేవుని అధికారం కింద ఉండాల్సిన అవసరం ఉంది, అది నా జీవితానికి మేలు. అలా అధికారం కింద లేకపోతే నేను, సాతాను నా మీద ఉంటాడు, సాతాను నన్ను నడిపిస్తాడు, నా జీవితాన్ని నిత్య నరకానికి తీసుకెళ్తాడు, నన్ను నా కుటుంబంలోని సమస్యల్లోకి నెడతాడు, బాధల్లోకి నెడతాడు అనే విషయం అనేది అర్థమైన ఏ ఒక్కరైనా సరే నేను దేవుని అధికారం క్రిందకి నడవాలి అనే భావంలోకి వస్తాను. ఈ భావంలోకి రావాల్సిన బాధ్యత ఎవరిదంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవులు, యేసు క్రీస్తుని ఎరిగినటువంటి వారిది. నేను అర్థం చేసుకోను, నాకు ఇవన్నీ కుదరదు అన్నారనుకోండి, వారి నష్టపోతారు. ఇందులో బలవంతం అనేది ఏమి ఉండదమ్మా, ఒక మంచి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు హ్యాపీగా దానికి లోబడాల్సిందే, కానీ బలవంతంగా ఏదో చేసేద్దాం మార్చేద్దాం అంటే అవదు. దేవుని అధికారంలో అంటే పరలోక రాజ్యం చేరతామండి. దేవుని అధికారంలో ఉన్న వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యం చేరడం కుదరదు. ఎందుకని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, మనకు నచ్చిన ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏదైనా కానీ ఒక ఆర్డర్ పాస్ చేశారనుకోండి, నేను చేయనని ఎవరన్నా అనగలరా? ఎవరనలేరు కదమ్మా. అలాగే మనం ఒక అధికారం క్రింద ఉన్నప్పుడు మనం నచ్చడాలు మన ఇష్టాలు కాదు. ఇక్కడ టోటల్గా ఏంటంటే, దేవుని యొక్క ఇష్టం ఏదైతే ఉందో దాన్ని చేయడానికైతే ఇక్కడ బదులుగా ఉన్నాను. అంటే నేను ఉండను అన్నారనుకోండి, ఆటోమేటిక్గా తెలియకుండా ఎక్కడికి వెళ్తారంటే మనసు సాతాన అధికారం కింద వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మనసులో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇంత పెద్ద ప్రక్రియను వివరంగా చెప్పడానికి క్రిస్టియానిటీ, ఇంత పెద్ద ప్రక్రియను చేయించడానికి సేవకులు, దీనికి మనం ఎవరూ ఏం చేయలేం. కానీ ఎవరైతే ఈ ప్రక్రియను అయితే చేస్తారో వారు 100% సక్సెస్ అవుతారు.